అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో విను రామన్నను ఆత్మలో నుంచిన ధన్యుడు పోవాడు నిజము దశరథ రామ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆశ్వేజ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ భాద్రపద మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధన కూడా విఖనోమునీంద్రుల వారు చెప్పినట్టుగా నిత్యం గృహే దేవాయతనేవ భక్తియా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటారు. ఆ విష్ణువు యొక్క పరమ పథాన్ని మనం చేరుకోవాలి అంటే చాలా గొప్పదైన భాగ్యాన్ని మనం పొందాలి. అది కూడా భక్తి ప్రపత్తులతో మనం చేయాలి. లోకల్లో చాలామంది ఎలా ఉంటారు అని అంటే అన్నీ సదుపాయాలు ఉంటే అప్పుడు చూస్తారు. తనకేదైనా బాధ ఉంటే భగవంతుణ్ణి పట్టించుకునే వాళ్ళు కొందరు, పట్టించుకోని వాళ్ళు కొందరు. బాధల్లో ఉన్నప్పుడేమో ఈ బాధ తీరిపోతే నేను నిత్యము గోవిందుడి యొక్క సేవలో ఉంటానంటాడు, బాధలు తీరిపోయాక ఆనందాల్లో మునిగిపోయి గోవిందుణ్ణి మర్చిపోతాడు. అయా చాలామంది యొక్క జీవన విధానాలు ప్రస్తుత కాలంలో లోకంలో ఇలానే ఉన్నాయి. ఇలా కాదయా, నీవు బాధలో ఉన్నప్పటికీ అదేవిధంగా నీవు సుఖ సంతోషాలలో మునిగి తేలుతూ ఉన్నప్పటికీ కూడా ఎవడైతే నిత్యము నిరంతరము గోవిందుణ్ణి మరవకుండా ఉంటాడో అతనే నిజమైనటువంటి భక్తుడు అంటున్నారు పెద్దలు. అలాంటి భక్తుల కోవలో మనకి ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు, అన్నము లేకున్నను భువి అంటున్నాడు భక్తుడు. నాకు అన్నము లేకపోయినా బ్రతికేస్తా, నాకు ఏ అన్నము అంటే అన్నమనే కాదు, ఏ ఆహారము పానీయము సుఖము సంతోషము ఏది లేకపోయినా నేను ఆనందంగానే బ్రతుకుతాను ఈ లోకంలో. ఎందుకో తెలుసా, నాకు ఆనందాన్ని ఇచ్చేటువంటివి ఈ పానీయములు ఆహారములు సుఖాలు సంతోషాలు కాదు, నాకు ఆనందాన్ని ఇస్తున్నటువంటి ఏకైక వస్తువు ఈ లోకంలో ఆ రాముడు తప్ప మరొకటి ఎవరూ కూడా లేరు. అందుకే అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో. ఈ జగతిలో నా జన్మానికి ఏ బాధ కూడా లేదు. నాకు అన్నము ఉన్నా లేకపోయినా, భోగాలున్నా ఉన్నా లేకపోయినా నాకు ఏ బాధ లేదు, నేనెప్పుడు ఆనందంగానే ఉంటాను. ఎందుకు ఆనందంగా ఉంటానంటే నాకు అన్నము లేకున్నా రామన్న ఉన్నాడు కదా. అదే అంటున్నారు, అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో విను రామన్నను ఆత్మలో ఉంచిన. ఈ మాట లక్ష్మణుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రాముడితో పాటు అడవులకు వెళ్ళిపోతావంటున్నావే, అక్కడ ఆహారం ఉంటుందో ఉండదో, కందమూలాలు తినవలసి వస్తుంది, ఒక్కో రోజు అవి కూడా దొరుకుతాయో దొరకవో నీవు ఎట్టుంటావయ్యా, ఆకలైతే అట్టుకోలేవు లక్ష్మణ, ఎలా వెళ్ళి కష్టాలు పడతావు రాముడితో, నాన్నగారు చెప్పింది కేవలము రాముణ్ణే కదా వనవాసానికి వెళ్ళమంది, నిన్ను వెళ్ళమని లేదు కదా, ఎందుకు కష్టపడతావంటే. లక్ష్మణుడు చెబుతున్నటువంటి మాట, అన్నము లేకున్నా ఏమున్నా లేకపోయినా నేను ఆనందంగా బ్రతికేస్తాను, అన్నము లేకున్నా నేను ఆనందంగా ఉంటాను, దానికి కారణం రామన్న నా హృదయంలో ఉన్నాడు, రామన్నని నా హృదయంలో నింపుకున్నటువంటి నాకు అన్నమేలా అంటున్నాడు ఆయన. అందుకే అన్నము లేకున్నను భువి జన్మమునకు బాధ లేదు జగతిలో విను రామన్నను ఆ ఆత్మలో నుంచిన. రామన్నను నేను నా ఆత్మలో ఉంచుకున్నాను కాబట్టి నాకే బాధ లేదు. రామన్నను ఆత్మలో నుంచిన ధన్యుడెపో వాడు నిజము దశరథ రామ. వాడే నిజమైనటువంటి ధన్యుడు. అన్నపానీయాదులన్నీ కూడా ఉన్నవాడు ధన్యుడు కాదు, పెద్ద బంగళాలో కారులు అన్నీ కూడా పెట్టుకుని ఉన్నవాడు ధన్యుడు కాదు, గొప్ప గొప్ప గౌరవాలన్నీ కూడా పొందుతున్నటువంటి వాడు ధన్యుడు కాదు. ఎవరు నిజమైనటువంటి ధన్యుడు అంటే ఎవడి హృదయములో రాముడున్నాడో వాడే నిజమైనటువంటి ధన్యుడు అంటున్నాడు లక్ష్మణ స్వామి మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా చాలా చక్కగా అవగతం చేసుకుని కలియుగ రాముడైనటువంటి ఆ గోవిందుణ్ణి కటివరద హస్తాలతో ఏడు కొండల మీద వేయించేసి ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి మన హృదయంలో నింపుకునే ప్రయత్నం చేద్దాం. అలా నింపుకుని మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
విశేషమైన ఈ ఆశ్వయుజ మాస శుభోదయ సమయాన్ని కూడా ఎంతో గొప్పగా చరితార్థం చేసుకునే ప్రయత్నాన్ని మనందరం కూడా చేద్దాం.